నటభూషణ శోభన్ బాబు కెరీర్లో 1974 సంవత్సరం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇకపై బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో నటించను, కలర్ సినిమాల్లో మాత్రమే నటిస్తాను అని ఆయన ప్రకటించి సంచలనం సృష్టించారు. దానికి కట్టుబడి 1974 నుంచి కలర్ చిత్రాల్లోనే నటించిన ఏకైక హీరో శోభన్ బాబు. 1974 ఆయన నటించిన 6 రంగుల చిత్రాలు విడుదలయ్యాయి. వాటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కన్నవారి కలలు. 1974 నటభూషణ నటించిన తొలి చిత్రం కన్నవారి కలలు. ఈ చిత్రం జెమిని వారు భారీ ఎత్తున నిర్మించారు. ఒక తెలుగు సినిమా పాటల చిత్రీకరణ కోసం మరియు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం కాశ్మీర్ వెళ్ళడం అదే మొదటిసారి. ఈ సినిమాకే తొలిసారి శోభన్ 100,000 రూపాయల పారితోషికం తీసుకున్నాడు. రాజేష్ ఖన్నా నటించిన ఆరాధన హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రమును శోభన్ మరియు వాణిశ్రీలతో నిర్మించారు. అద్భుతమైన పాటలున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11 1974 నాడు విడుదలై 12 కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడిన అప్పటి శోభన్ వాణిశ్రీల జంట క్రేజ్ స్థాయికి తగ్గ చిత్రం అనిపించుకోలేదు. కన్నవారి కలల చిత్రం ఆర్థిక విజయం జెమిని వారు వెంటనే శోభన్ బాబుతో మరో చిత్రం నిర్మించేలా చేసింది. అందరూ మంచివారే చిత్రం మరుసటి సంవత్సరంలోనే విడుదలయ్యింది. ఖైదీ బాబాయ్. 1974 హీమేన్ నటించిన 2వ చిత్రం ఖైదీ బాబాయ్. ఖైదీ బాబాయ్ చిత్రం 15 కేంద్రాలలో 50 రోజులు, 3 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు, హైదరాబాద్, వరంగల్ మరియు గుంటూరు, విశాఖపట్నం, విజయవాడలలో షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. ఒక మాస్ పాత్ర ద్వారా కూడా ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు పొందవచ్చు అని నిరూపించాడు హీమేన్ ఖైదీ బాబాయ్ చిత్రం ద్వారా. కోడెనాగు. 1974 హీమేన్ నటించిన 3వ చిత్రం కోడెనాగు. నాగరహావు అని కన్నడ చిత్రం ఆధారంగా నిర్మించబడింది ఈ చిత్రం. ఒక్క గురువుగారి మాటకు తప్ప ఎవ్వరికీ దేనికి తలవంచని నాగరాజుగా శోభన్ బాబు నట విశ్వరూపం చూపించారు. కోడెనాగు చిత్రం కొరకు నిర్మాత ఎంఎస్ రెడ్డి రచించిన సంగమం సంగమం పాట పెద్ద హిట్. ఆయన రాసిన అన్ని పాటలలో ఈ పాటే ఆయనకు ఇష్టమైన పాట అని చెప్పేవారు ఆయన. మతాంతర ప్రేమ వివాహాల మీద ఇంకా అప్పటి ప్రేక్షకులకు నమ్మకం లేకపోవడం వల్ల ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. 5 కేంద్రాలలో 50 రోజులు, 2 కేంద్రాలలో 70 రోజులు ఆడింది. అందరూ దొంగలే. 1974 హీమేన్ నటించిన 4వ చిత్రం అందరూ దొంగలే. శోభన్ బాబు నటించిన తొలి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కలర్ చిత్రం ఇదే అని చెప్పవచ్చు. ప్రముఖ నిర్మాత దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ తన సొంత చిత్రాలకు కాకుండా బయట నిర్మాతలకు దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి, ఇదే ఆఖరిసారి. అందరూ దొంగలే చిత్రం వసూళ్ల పరంగా సంచలన విజయం సాధించింది. 15 కేంద్రాలలో 50 రోజులు, 4 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శించబడింది. చక్రవాకం. 1974 హీమేన్ నటించిన 5వ చిత్రం చక్రవాకం. అరకపూడి కౌశల్యాదేవి రచించిన చక్రవాకం అనే నవల ఆధారంగా ఈ చిత్రమును స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించారు. శోభన్ బాబుతోనే అత్యధిక చిత్రాలను నిర్మించిన సురేష్ సంస్థ హీమేన్తో నిర్మించిన తొలి కలర్ చిత్రం చక్రవాకం. ఈ చిత్రంలో ఒక పాట చిత్రీకరణ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కొన్ని ముఖ్య ప్రదేశాలలో జరగడం విశేషం. ఒక తెలుగు చిత్రం ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయబడి నిడివి కేవలం గంటన్నర. లండన్లో ప్రదర్శించబడిన ఘనత చక్రవాకంకే తొలిసారి దక్కింది. మ్యూజిక్ ఆఫ్ లవ్ అనే పేరిట చక్రవాకం ఆంగ్ల భాషలో డబ్ చేయబడి విదేశాలలో ప్రదర్శించబడింది. ఈ చిత్రం 6 కేంద్రాలలో డైరెక్ట్గా
మరియు మరో రెండు కేంద్రాలలో షిఫ్ట్ మీద 50 రోజులు ప్రదర్శించబడింది. నైజామ్ ఏరియాలో 50 రోజుల కేంద్రాలు. హైదరాబాద్ సుదర్శన్ 70 mm 105 రోజులు షిఫ్ట్ మీద 150 రోజులు. వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్ 105 రోజులు. సికింద్రాబాద్ రాజేశ్వర్ 64 రోజులు. ఖమ్మం అంబే 55 రోజులు. కరీంనగర్ భారత్ 50 రోజులు. 1974 సంవత్సరంలో మొదటి విడుదల థియేటర్లలో 40 లక్షలు వసూలు చేసి ఫుల్ రన్లో 1 కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన ఏకైక చిత్రం మంచి మనుషులు. గమనిక, 1974లోనే విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రంకు వినోదపు పన్ను మినహాయించినందువల్ల 1 కోటి రూపాయలు వసూలు చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.